వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ మరో 3 రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు. బ్యాంకులకు వచ్చే డిపాజిట్లతో పోలిస్తే ఏటీఎంల నుంచి వచ్చే విత్డ్రాలు ఎక్కువగా ఉండడం వల్ల కొరత ఏర్పడుతుందని బ్యాంకులు చెబుతున్నాయి. నగదు కొరతపై మంత్రి స్పందిస్తూ తమ వద్ద 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాము ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకు చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం 3 రోజులు పడుతుందని, ప్రజలు ఓపికతో ఉండాలని సూచించారు. కాగా కేంద్ర మంత్రి ప్రకటనలపై తెలుగు రాష్ట్రాల యువ మంత్రులు కేటీఆర్ లోకేష్ తీవ్రంగా స్పందించారు. విషయంపై కేటీఆర్ స్పందిస్తూ బ్యాంకులు ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదని, ఈ విషయమై 3 నెలలుగా హైదరాబాద్లో తరచూ ఫిర్యాదులు వచ్చాయని ట్వీట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తున్న సమస్యపై ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర మంత్రి లోకేష్ స్పందిస్తూ వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని అంటున్నారని, అరుణ్ జైట్లీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఏపీలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అలాగే పింఛన్లు ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నగదు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.